మరోసారి ఆంధ్ర తమిళనాడు కర్ణాటక అటవీ సరిహద్దు ప్రాంతాల్లో గుంపులు గుంపులుగా గజరాజులు హల్చల్ చేశాయి. ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. టమాటో, క్యాబేజ్, మొక్కజొన్న, వరి పంట పొలాలపై అర్ధరాత్రి వేళలో గజరాజు గుంపులు గుంపులుగా నిత్యం దాడులు చేస్తూనే ఉన్నాయి. గజరాజులు పంటలను నాశనం చేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఈ ఏనుగుల మంద పంట పొలాలపైకి రాకుండా ఉండేందుకు గతంలోనే అక్కడక్కడ విద్యుత్ కంచు మరియు కంద కాలువ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే గతంలో కూడా కొంతమంది రైతులకు పంట దెబ్బతిని మరియు నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లించినట్లు తెలుస్తోంది. అలా ఏం తోటలే కదా కుత్తు వాళ్ళ తోటలే గమ్మ.